థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇక అసెంబ్లీ సమావేశాల గురించి వెళదాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, 5 రోజుల పాటు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా 3 రాజధానుల అంశం మీద ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురాబోతుంది. ఏదైతే గతంలో చెప్పినట్టుగా ఒక పకడ్బందీ బిల్లుతో వస్తాము, పకడ్బందీ చట్టంతో వస్తాము అని చెప్పారో, ఆ పకడ్బందీ బిల్లు ఏమైనా అసెంబ్లీలోకి రాబోతుందా అని వినబడుతోంది. ముఖ్యంగా అది జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి అసలు రాజధానిలో అమరావతిలో భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయి అనేది ఏదైతే వైసీపీ భావిస్తూ వస్తుందో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది అమరావతి విషయంలో. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడికి వచ్చింది ఏంటి అన్నదాని గురించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది అంటున్నారు. ఏదేమైనా ఈ వర్షాకాల సమావేశాలు 5 రోజుల 10 రోజుల పక్కన పెడితే చాలా హాట్గా నడవబోతున్నాయి. ఎంత హాట్ అంటే దీనికి ముందే మీరు సభకి రాగలిగితే వచ్చి కూర్చోండి అంటూ రాజధానిపై చర్చకు సిద్ధమా అంటూ మేరుగు నాగార్జున గారు ఆయన సవాల్ విసురుతున్నారు. మీరు అసెంబ్లీని రద్దు చేసి 3 రాజధానుల మీద ముందుకు వెళతారా అంటూ చంద్రబాబు గారు సవాల్ విసురుతున్నారు. మొత్తానికి సమావేశాలకి ముందే చాలా హీట్ ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ 9 గంటలకి సమావేశాలు సార్ ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. టీడీపీ నాయకురాలు కావలి గ్రీష్మ గారు ఉన్నారు. నమస్తే అండి గ్రీష్మ గారు. ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు బీజేపీ నాయకులు, అలాగే కిరణ్ కుమార్ గారు ఉన్నారు వైసీపీ నాయకులు, గఫూర్ గారు ఉన్నారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి అందరికి. నమస్కారం. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. ఒకవైపు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది, 3 రాజధానుల మీద కోర్టు ఇచ్చిన గడువు కూడా దాదాపుగా ముగిసిపోయింది, ఇప్పుడు సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా 3 రాజధానులు అనేది చాలా గట్టిగా మళ్ళీ వినబడుతుంది, ఏంటి పకడ్బందీ బిల్లు తయారైనట్టేనా? మేడం ఒకటే ఒక విషయం అండి, 3 రాజధానుల విషయంలో కొత్తగా అనేది ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైతే పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఈ 2 సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిర్ణయం తీసుకున్నారో, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రతి 2000 జనాభా ఉండేటటువంటి ఏరియాలో గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు, దీనికి సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అసెంబ్లీ వేదికగా మొత్తం కూడా వివరించడం జరిగింది. గతంలో ఏదైతే మనకి హైదరాబాద్ని మనం సెంట్రలైజ్డ్గా ఒకే దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దానివల్ల, విజన్ లేని దానివల్ల, అవకాశవాద రాజకీయాలు చేసిన దానివల్ల నష్టపోయినటువంటి మన ఆంధ్ర ప్రజలకు రేపు పొద్దున భావ భవిష్యత్తు తరాల దృష్ట్యా మన బిడ్డలకు కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ఇప్పటి నుంచే మనం వేసేటటువంటి మొదటి బ్రిక్ నుంచే సమానంగా 3 దగ్గరగా దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే ఇప్పుడు ఏదో అమరావతిని రాజధానిగా తీసేస్తాననేటటువంటి ఒక ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించడం తప్పండి. అమరావతి రాజధానిగా ఉంటుంది, కాకపోతే శాసన రాజధానిగా, అదేవిధంగా న్యాయపరమైనటువంటి రాజధానిగా మన కర్నూల్ని, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని, 3 ప్రాంతాల్లో ఈ యొక్క రాజధానికి సంబంధించి ఇది మన అందరి రాజధాని అనేటటువంటి 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 రాజధానులని సమాంతరంగా అభివృద్ధి చేసి ఉత్తరోత్తర రాబోయేటటువంటి రోజుల్లో మాకు ఆల్రెడీ మనం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చూసాం, రాయలసీమకు సంబంధించి రాయలసీమ పరిరక్షణ సమితి మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, మేము నష్టపోయామని వాళ్ళు అప్పట్లోనే మొదట్లోనే బీజం వేసినటువంటి పరిస్థితులు కూడా గమనించినటువంటి నేపథ్యంలో 3 ప్రాంతాలకి సమన్యాయం చేస్తూ సమాన అభివృద్ధి చేస్తూ పరిపాలన వికేంద్రీకరణ ఒక పక్క, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఒక పక్క, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకుని ఒక నాయకుడు అనేటటువంటి బావి భవిష్యత్తు తరాలు రేపు పొద్దున ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి నేపథ్యం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగానే తప్ప ఇదే బిల్లు ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయటం గానీ రైతుల పరిరక్షణ గానీ అన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఇందులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా బిల్లు వెనక్కి తీసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బిల్లు వెనక్కి తీసుకోవడం, మళ్ళీ కూడా మేము బిల్లు ప్రవేశపెడతాం, 3 రాజధానులకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, 3 ప్రాంతాల అభివృద్ధి మా యొక్క నినాదం అనేటటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఒక రాజధాని అని చెప్పి అమరావతి కడతాము అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఒప్పుకున్నాము, ఎందుకు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము అన్న విషయాన్ని ప్రచారంలో ఏ విధంగా చెప్పాము, ఎందుకు 3 రాజధానుల వైపు మారాల్సి వచ్చింది అనేది చెప్పాలి. ఈ రోజు అమరావతిని రాజధానిని తరలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసలు అమరావతితో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ కి, మేము మొత్తం వైజాగ్ పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పటం లేదండి. అమరావతి విల్ బి ఎ క్యాపిటల్, వన్ ఆఫ్ ద క్యాపిటల్, ఇట్ విల్ బి కంటిన్యూస్. అమరావతి అనేది రాజధానిగా కంటిన్యూ అవుతుంది, అంతేగాని అసలు అమరావతికి మనం పూర్తిగా డైవర్ట్ చేసేసి వేరే దగ్గర క్యాపిటల్ తీసుకెళ్తున్న ఒక అపోహ తప్పండి.
ఈరోజు ఆ రోజు తీసుకు మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో మనం ఏ అండి, అమరావతి రాజధాని శాసన రాజధాని, శాసనసభ ఉంటుంది, దాని అవసరం ఒక్కొక్క ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఒక 5 రోజులు సాగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రికార్డుల కోసం తప్పితే కనీసం 4 రోజులు పట్టుమని అసెంబ్లీ సమావేశాలు జరిగిన దాఖలాలు కనబడడం లేదు, 0 అవర్ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఇలా జరుపుకోవడానికి తప్పితే 5 రోజులో 6 రోజులో జరుపుకోవడానికి ఎప్పుడో ఒక్కసారి అక్కడికి వస్తారు, తప్పితే అంతకు మించి అక్కడ ఆ ప్రాంత అవసరం మిగతా అక్కడ ఉండేటటువంటి మేడం అక్కడ ఉండేటటువంటి ఇప్పుడు ఏదైతే రైతుల ద్వారా సమీకరించిన 33 ఎకరాల అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మేడం ఒకటండి, ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి అంటే ఏదో శాసనసభ పెట్టేసి మేము వదిలేసామని కాదండి, అభివృద్ధిని కూడా అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అవచ్చు, న్యూలీ డెవలప్డ్ కాన్సెప్ట్స్ అవచ్చు, అన్నింటిని కూడా 3 ప్రాంతాలకో లేదనుకుంటే ల్యాండ్ అవైలబిలిటీని బట్టి డెవలప్ చేస్తామని చెప్తున్నాం కదా. అసలు అమరావతిని మేము డెవలప్ చేయమో, ఇక్కడ నుంచి ఎంటైర్ తరలించేస్తున్నామో, ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే మేడం ఒకటండి, ఇప్పుడు ప్రజలు కూడా మనం తప్పుకో ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నటువంటి ఈ 33 ఎకరాల రైతులకు సంబంధించినటువంటి రైతుల ప్రొటెక్షన్ కానీ సిఆర్డీఏ బిల్ కానీ చట్టంలో పొందుపరిచినట్టు కానీ వీటన్నిటి కూడా ఏదైతే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని మీరు చెప్తున్నారో దాన్ని సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ కానీ కొనసాగిస్తారు. అదేవిధంగా న్యాయ రాజధాని అక్కడ కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మాకు చారిత్రాత్మకంగా మమ్మల్ని మొదటగా మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టారు, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు, మొత్తం డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ లో చేశారు, రాయలసీమ వెనకబడినటువంటి ఒక గట్టి వాదన వాళ్ళలో ఉంది, వాళ్ళకి మనం న్యాయం చేయాలి. రేపు పొద్దున మనం ఇంకొక 20 సంవత్సరాలు ఎందుకంటే మనం చంద్రబాబు గారు ఎప్పుడు గుర్తుపెట్టుకుని విజన్ విజన్ అంటాడు కానీ ఈ రాష్ట్రంలో విజన్ లేనటువంటి అసలు 0 విజన్ ఉండేటటువంటి అవకాశవాదం అంటే ఈ రోజు ఏదో మీడియాలో ఒక వార్త రాగానే భయపడి తూచి మేడం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక్కటి మనం మెచ్చుకో, ఒక నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి ఉండడం, దాని వల్ల వచ్చే ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుందాం అనేది కూడా ఇంపార్టెంట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు తీసుకుందాం అనేది కూడా ఇంపార్టెంట్, అది తీసుకునేది ఏదో మొదటే తీసుకుంటే రాష్ట్ర విభజన సమయంలోనే తీసుకుంటే అందరూ కలిసి ఆ రోజు ఏదైనా మొదలు పెట్టుంటే సరిపోయింది. ఓకే గఫూర్ గారు చెప్పండి మేడం. ఓకే గ్రీష్మ గారు జాయిన్ అయినట్టున్నారు, అందరినీ నమస్కారం అండి. నమస్తే గ్రీష్మ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అండి చర్చ ఈ రోజు ఇప్పటి నుంచి చాలా హాట్ హాట్ గా నడవబోతున్నట్టుంది, ఒకవైపు అమరావతి రైతులు, ఇది చంద్రబాబు గారు నడిపిస్తున్న పాదయాత్ర లేదంటే ఇంకొకరు పచ్చ పాదయాత్ర, అనేక రకాల పాదయాత్రల మీద కూడా అనేక రకాలు ఇది పడుతుంది, ఇది కలెక్షన్లు ఫుల్ అంటూ మాట్లాడుతున్నారు. మరొక వైపు 3 రాజధానుల అంశం నిజంగానే ఈ రేపు చర్చలో టీడీపీ వస్తుందా అని కవిస్తున్నారు, ఇంతకీ వెళుతున్నారా లేదా? అందరికీ నమస్కారం అండి, డిబేట్ లో ఉన్న పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ నమస్కారం. ఆఫ్ కోర్స్ అండి, నిన్న టీడీఎల్పి మీటింగ్ కూడా జరిగింది, అసెంబ్లీలోని ఏం చర్చించాలి, కౌన్సిల్లో ఏం చర్చించాలి అనే అంశాల మీద 18 అంశాలు తీసుకొని అసలు మెయిన్ మెజారిటీలోని ఏదైతే ప్రజల సమస్యల గురించి సతమతం అవుతున్న సమస్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనం అమరావతి టాపిక్ గురించి మాట్లాడితే ఇందాక అన్నారు ఒక డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కట్టుబడి ఉంటారు అని. అయితే నా ఒకటి ఏంటి అని అంటే, డెసిషన్ ఎప్పుడైనా ఒకటి తీసుకున్నప్పుడు సొంత ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తే అది అందరూ భేష్ అని అంటారు, మెచ్చుకుంటారు, రాష్ట్రానికి బాగుంటుంది, ప్రతి ఒక్కరు దానికి ఆమోదంగా అంగీకరిస్తారు. అంతేగాని సొంత ప్రయోజనాల కోసం నా ఒక్కడికే బాగుండాలి, అది నా కుటుంబ సభ్యులకి బాగుండాలి, నా పార్టీకి బాగుండాలి అనేది ఏదైతే డెసిషన్ ఉంటుందో అది రాష్ట్ర విధ్వంసానికి గురి తీసే డెసిషన్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాగానే అమరావతిని భ్రష్టు పట్టించేశారు. ఒక క్యాపిటల్ లేని రాజధాని ఏదైనా దేశంలో ఉంది అంటే అది మన రాష్ట్రమే. అది కంటికెందుకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ అధిష్టానికి కానీ ఎందుకు కనిపించడం లేదో నాకు అర్థం కావడం లేదు. కోర్టు చెప్పినా వీళ్ళ చేతుల్లోని రాష్ట్ర ఇప్పుడు పార్లమెంట్ లోని ఇరు సభల్లోని పార్లమెంట్ లోని పాస్ అయినది ఏదైతే ఉందో అది మార్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదండి. మీరు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే రైతులకి మీరు ఆదుకోండి, మీరు ఏదైతే నెల నెల ఇవ్వాల్సినవి ఇవ్వండి, మీరు కట్టాల్సినవి కట్టించండి అని హైకోర్టు చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వి డోంట్ కేర్ అన్నట్టు పక్కన పడేశారు అని అంటే ఏ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆలోచించండి. అంటే ఈ రోజు నేను ఉత్తరాంధ్ర వాసిగా చెప్తున్నానండి,
కేవలం ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికే. కేవలం అంటే ఎందుకని ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది అన్న దగ్గర నుంచి, జస్ట్ ఇంకొక ఫ్యూ మంత్స్ లో వస్తుంది అన్న దగ్గర నుంచి మొత్తం ఆయన టీం ని మొత్తం దింపారండి విశాఖపట్నంలోని. విశాఖపట్నంలోని దింపిన తర్వాత భూ కబ్జాలని గాని, భూ దందా అని గాని, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం అని గాని, కులాల మధ్యలోని డిస్టర్బెన్స్ తీయటం అని గాని, మహిళలకి రక్షణ కల్పించకపోవడం అని గాని, చాలా రకాలుగా రిషికొండ మొత్తం కరిగిపోయినట్టుంది. మొత్తం డిప్ప కటింగ్ అయిపోయిందండి రిషికొండకి. ఇంకా మరి ఇంక చూడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. మీరు నిజంగా ఇవన్నీ చెయ్యాలి అని అనుకుంటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందో అప్పుడు మీరు ఎందుకు అంగీకరించారు? రైల్వే జోన్ గురించి ఆలోచించలేదు, మాట్లాడతాం అంటున్నట్టున్నారు. అసలు ఏం మాట్లాడరండి, అసలు పోనీ ఇంతెందుకు పోనీ. ఆ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, అసలు కంప్లీట్ చేస్తామని ఈ రోజు కూడా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? అసలు ఉత్తరాంధ్రలోనే ఎంత మందికి ఈ 3 సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మంత్రులు అందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూర్చొని ఇది జరిగింది అది జరిగింది, వాళ్ళు వచ్చేస్తున్నారు అటాక్ చేయడానికి వస్తున్నారు, రైతులు అటాక్ చేయడానికి వస్తున్నారు అని అనుకుని ఒక ప్రెస్ మీట్ ఇచ్చారే. ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మంత్రులకు గాని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, అయ్యా మీలోని ఇంత మంది సమర్థులైన మంత్రులు గాని, సమర్థులైన ఎమ్మెల్యేలు గాని ఇంతమంది ఉన్న తర్వాత బయట జిల్లా నుంచి తీసుకొని విజయసాయి రెడ్డి గారిని మీకు ఇన్ఛార్జ్ గా ఎందుకు పెట్టారు? అంటే మీరందరూ సమర్థులు కాదా? మీరందరూ సమర్థులైనప్పుడు